నేను డాక్టర్ జేపీవి సుబ్బయ్య, స్పైన్ సర్జన్, హైదరాబాద్. సో ఒక మన కామెంట్స్ సెక్షన్లో ఒక మన సబ్స్క్రైబర్ ఒక కామెంట్ చేయడం జరిగింది. సార్, నాకు నడుము నొప్పి వస్తుంది, కూర్చొని ఏదైనా కుర్చీలో కూర్చొని లేచేటప్పుడు చాలా విపరీతంగా నొప్పి వస్తుంది, అది ఎందుకు, దాన్ని ఎందుకు వస్తుంది ఏంటి అనేది అడిగారు. అయితే ఇది చాలామంది పేషెంట్స్ పేషెంట్స్లో చూస్తూ ఉంటాం ఈ ప్రాబ్లము, కొంతమంది అడుగుతూ ఉంటారు, కాబట్టి దీని మీద ఒక వీడియో చేద్దామని చెప్పి ఇది చేస్తున్నాను. ఇప్పుడు ఈ బ్యాక్ పెయిన్ దాని క్యారెక్టర్ని బట్టి, ఇప్పుడు లోపల ఏ ప్రాబ్లం ఉంది అనేది మనం ఒక్కొక్కసారి చెప్పడానికి అవకాశాలు ఉంటాయి. ఇప్పుడు నేను కొన్ని ఎగ్జాంపుల్స్ చెప్తాను, వినండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్, మనకి కూర్చొని ఉన్నప్పుడు మనకు ఆల్రెడీ కొంత నడుము నొప్పి ఉన్నది, ఆ ఉన్న నొప్పి పెరుగుతుంది అనుకోండి, ఎక్కువసేపు కూర్చుంటే, లేదు ఎక్కువసేపు నుంచుంటే ఉన్న నొప్పి పెరుగుతుంటే, అది సాధారణంగా ఈ డీజనరేటివ్ డిస్క్ డిసీజ్ యొక్క లక్షణం అన్నమాట. అంటే డిస్క్ అరుగుదల వలన వచ్చే లక్షణం. సో అంటే పేషెంట్ కంప్లైంట్స్ని బట్టి మనం రఫ్గా లోపల ఏదో ఏ ప్రాబ్లం ఉందని మనం అసెస్ చేయడానికి అవకాశాలు ఉంటాయి అన్నమాట. సో ఈ కంప్లైంట్స్ ఇది ఈ విధంగా ఉంటాయి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్, ఈ కొంతమందికి ఈ మార్నింగ్ టైం లేచినప్పుడు ఎక్కువగా ఉంటుంది నొప్పి, అది కొంచెం లేచి ఒక 10 నిమిషాలు, పావు గంట, ఒక అరగంట అటు ఇటు తిరిగి యాక్టివిటీ చేస్తే ఈ నొప్పి తగ్గిపోతూ ఉంటుంది. ఈ మార్నింగ్ టైము లేచినప్పుడు ఎక్కువగా నొప్పి ఉంటే దాన్ని మనం మార్నింగ్ స్టిఫ్నెస్ అంటాము. ఈ మార్నింగ్ స్టిఫ్నెస్ యొక్క ఇది దేని వలన వస్తుందంటే, ఈ నడుములో జాయింట్స్ ఉంటాయి, నేను అదివరకు కూడా చెప్పాను, ఈ జాయింట్స్ని మనం ఫ్యాసెట్ జాయింట్స్ అంటాము. ఈ ఫ్యాసెట్ జాయింట్స్ కూడా అరుగుతూ ఉంటాయి. ఇప్పుడు మన మోకాలు ఎలా అరుగుతుందో ఈ ఫ్యాసెట్ జాయింట్స్ కూడా అరుగుతూ ఉంటాయి అన్నమాట. సో ఈ ఫ్యాసెట్ జాయింట్స్ అరగడం వలన మనకి ఇలా మార్నింగ్ స్టిఫ్నెస్ వస్తుంది. సో ఇది మళ్ళీ ఈ ఉద్దేశం ఏంటంటే, ఈ కంప్లైంట్స్ని బట్టి లోపల ప్రాబ్లమ్ని అసెస్ చేసుకోవచ్చు. అదేవిధంగా ఇప్పుడు కూర్చొని లేచేటప్పుడు లేవటం కష్టంగా ఉంది, నొప్పి ఎక్కువగా ఉన్నది, లేదు బెడ్లో మనం పడుకొని ఉన్నప్పుడు అటు ఇటు పొరలడం, రోల్ అయ్యేటప్పుడు ఉన్న నొప్పి పెరగడం, ఇంకొకటి బెడ్లో నుంచి లేచి కిందకి దిగడం కష్టంగా ఉండడం అనే కంప్లైంట్స్ చాలామందిలో చూస్తూ ఉంటాం. ఈ కంప్లైంట్స్ ఉంటే మెయిన్గా రెండు ప్రాబ్లమ్స్ ఉంటాయండి. ఒకటి స్పైనల్ ఇన్స్టెబిలిటీ అంటాం. స్పైనల్ ఇన్స్టెబిలిటీ అంటే నార్మల్గా మనం వెన్ను నిర్మాణాన్ని చూసినట్లయితే ఈ వెన్నులో మనకి వెన్నుపూసలు ఉంటాయి, బోన్స్ ఉంటాయి. ఈ ప్రతి రెండు బోన్స్ మధ్య కుషన్ లాగా డిస్క్ ఉంటుంది. ఈ ప్రతి రెండు బోన్స్ మధ్య కొద్ది గొప్ప మూమెంట్ వస్తూ ఉంటుంది నార్మల్గా. దానివల్లనే మనకి ముందుకు బెండ్ అవడం, అటు ఇటు మన ట్విస్ట్ చేయడం చేయగలుగుతాము. ఈ మూమెంటు రావలసిన దానికంటే ఎక్కువగా వస్తే దాన్నే మనం స్పైనల్ ఇన్స్టెబిలిటీ అంటాం. సో ఈ స్పైనల్ ఇన్స్టెబిలిటీ యొక్క లక్షణం ఏంటంటే, మెయిన్ లక్షణం ఎనీవే బ్యాక్ పెయిన్ ఉంటుంది, కానీ కూర్చొని లేవడం వాళ్ళకి చాలా ఇబ్బందిగా ఉంటుంది. రెండవది ఈ బెడ్ మీద నుంచి లేచి కిందకి దిగడం కష్టంగా ఉంటుంది, ఆ బెడ్లో అటు ఇటు రోల్ అవ్వడం కష్టంగా ఉంటుంది. ఇది ఒక ప్రాబ్లం, స్పైనల్ ఇన్స్టెబిలిటీ. రెండవది ఈ ఆస్టియోపోరోటిక్ ఫ్రాక్చర్స్, ఆస్టియోపోరోటిక్ వర్టెబ్రల్ కంప్రెషన్ ఫ్రాక్చర్స్ అంటాము. ఈ బోన్స్లో కాల్షియం తగ్గడం వలన ఈ వెన్నులో బోన్స్ క్రాక్ అవ్వచ్చు, ఫ్రాక్చర్ అవ్వచ్చు. దీనివల్ల కూడా మనకి కూర్చొని లేవడం, బెడ్లో అటు ఇటు తిరగడం కష్టంగా ఉండటం జరుగుతుందన్నమాట. సో ఈ కంప్లైంట్స్ నేను ఎందుకు చెప్తున్నానంటే, ఈ స్పైనల్ ఇన్స్టెబిలిటీ అనేది, రెండోది ఈ ఆస్టియోపోరోటిక్ ఫ్రాక్చర్స్ అనేవి రెండు అంటే ఇబ్బందికరమైన, డేంజరస్ అని చెప్పను కానీ ఇబ్బందికరమైన ప్రాబ్లమ్స్, వాటిని మనం తప్పనిసరిగా సీరియస్గానే చూడాలి. సో ఇటువంటి కంప్లైంట్స్ ఏదైనా ఉంటే అశ్రద్ధ చేయకుండా మీరు దగ్గరున్న స్పైన్ సర్జన్ని కన్సల్ట్ చేస్తే మంచిదండి.